నమస్తే. ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాల్సిందే. మొదటి యూస్ఫుల్ టిప్, మనము కర్టెన్స్ని ఇలా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, దానికి ఉండే ఈ ప్లాస్టిక్ రింగ్స్ అనేవి విరిగిపోతాయి. అలాంటప్పుడు ఇలా ఒక చిన్న సాక్స్ని తీసుకొని ఒక కర్టెన్కి ఒక్క సాక్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇలా రింగ్స్ ఉన్న పైభాగాన్ని మనము సాక్స్ లోపల పెట్టేసుకొని అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, ఇవి విరిగిపోకుండా మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇలా ఒక విండో కర్టెన్కి మనము రెండు సాక్స్లను వేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, అవి నీట్గా ఉంటాయి. సోప్ అయిపోయిన వెంటనే ఇలా ఏదైనా ఒక సోప్ని తీసుకునేటప్పుడు మనము కవర్ని ఓపెన్ చేసి తీసుకుంటాం కదండి, ఆ కవర్ని బయట పడేయకుండా మన కబోర్డ్లో కానీ బీరువాలో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా సోప్ బాక్స్ని పెట్టేసామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. ఇలాంటి సోప్ కవర్స్ని బయట పడేసే బదులు ఒక 15 డేస్ వరకు కూడా కబోర్డ్ నుంచి మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా అరిగిపోయిన చీపురు కట్టను మనము ఎంత ఊడ్చినా కూడా ఇల్లు అనేది నీట్గా కాదు కదండి, అలాంటప్పుడు ఎక్కడి వరకైతే అరిగిపోయిందో అక్కడి వరకు ఇలా సీజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వలన మనకి సమానంగా ఈ చీపురు కట్ట అనేది ఇలా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న చీపురు కట్టను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చీపురు కట్టతో ఇలా ఊడ్చినా కూడా దుమ్ము అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలా కాకుండా మీరు ఇంట్లో ఉండే ఇలా డోర్స్ కాడ కానీ వెనుక భాగాన ఉండే బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ అనేది మనము అలాంటి చీపురు కట్టతో క్లీన్ చేయలేము, కానీ ఇలాంటి సమానంగా కట్ చేసుకున్న చీపురు కట్టతో అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడంతా కూడా ఇలా బూజు పట్టి అక్కడ పురుగులు కూడా ఉన్నాయండి. ఇలా మనము సమానంగా కట్ చేసిన చీపురు కట్టతో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో కానీ బీరువా కాడ అలాంటి ప్లేస్లో క్లీన్ చేయని వాటి దగ్గర కూడా ఈ చీపురు కట్టతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఇలా కొద్దిగా వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి క్యాప్కి చేసుకోవాలి. ఈ వాటర్ బాటిల్లో ఇలా వాటర్ని నింపిన తర్వాత క్యాప్ పెట్టే ముందు టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఆ క్యాప్కు సరిపోయే మాత్రమే ఇలా చిన్నగా టిష్యూ పేపర్ని ఒక 2-3 మడతలు మలుచుకొని ఆ క్యాప్ పైభాగంలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనము ఈ క్యాప్ను ఈ వాటర్ బాటిల్కి పెట్టేసేయాలి. ఈ బాటిల్ని ఇలా రివర్స్ చేసామనుకోండి, దాంట్లో నుంచి డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనము ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో చెట్లు అనేవి వాటర్ వేయకపోతే పాడైపోతాయి కదండి, అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ని మనము చెట్ల మధ్యలో పెట్టేసి 2-3 డేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా చెట్లు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా మొక్కలు అనేవి ఎదుగుతాయి. చూసారు కదండి, ఇలా మనకి ఎక్కువగా వాటర్ అనేది లీక్ కాకుండా ఒక్కొక్క డ్రాప్ మాత్రమే పడుతుంది కాబట్టి ఇలా ఎన్ని రోజులైనా మట్టి అనేది తడిగానే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది కదండి, ఆ పీచును పడేయకుండా దీనిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా పీచును తీసుకున్నానండి, మనకి సరిపడినంత పీచును తీసుకొని లెవెల్స్గా ఉండే విధంగా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ పీచు అనేది ఇంకా సమానంగా రావడానికి ఇలా ఒక దువ్వెనతో దువ్వేశారనుకోండి, అప్పుడు అన్ని దగ్గర కూడా సమానంగా వస్తుంది, దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఇలా పూర్తిగా పోతాయి. ఇలా సమానంగా చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, పైభాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ పీచును కూడా మనము ఈ వాటర్ బాటిల్లో పెట్టడానికి ముందుగా ఇలా మనము కొద్దిగా హీట్ చేసామనుకోండి, వాటర్ బాటిల్ అనేది దగ్గరికి వస్తుంది. ఇందులో పీచు పట్టే మాదిరిగా మాత్రమే వేడి చేయాలి. ఇలా దగ్గర చేసిన వాటర్ బాటిల్లో పీచు పెట్టేశాం కదండి, ఈ క్యాప్లో నుంచి పీచు అనేది కింద పడకుండా గట్టిగా అలాగే ఉంటుందండి. మరొకసారి ఇలా దువ్వెంతో దూసేసామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఒక 2-3 సార్లు చేసామనుకోండి, మనము దీంతో ఏది క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి ఇలాంటి చిన్న చిన్న డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. చాలామంది దేవుని గదిని చీపురు కట్టతో ఊడ్చలేరు కదండి, అలాంటి వారికి మనము ఇలా కొబ్బరి పీచుతో తయారు చేసిన దానితో మనము దేవుని గదిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని కానీ మాప్ స్టిక్ని తీసుకొని మనము ఇలా కొబ్బరి పీచును ఈ వాటర్ బాటిల్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, క్యాప్కు పెట్టే బాగాన్ని స్టిక్ని పెట్టేసి ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చీపుతో ఈ స్టిక్తో మనము పైన ఉన్న బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ కొబ్బరి పీచు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా విండోస్ని కానీ కిటికీలను జాలీలను ఏదైనా మనము ఇలా కొబ్బరి పీచుతో స్టూల్ కానీ ఎలాంటిది ఎక్కకుండా ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా మనం పడేసే కొబ్బరి పీచుతోటే
కింది నుంచే మనము ఎన్ని ఫ్యాన్లైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్టూల్స్ కానీ నిచ్చెన వాడేవాళ్ళు ఇలా మనము ఎక్కకుండానే కొబ్బరి పీచు సహాయంతో కింది నుంచే క్లీన్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఉంటుంది కదండి, ఆ ఫాల్ సీలింగ్ గ్యాప్లో కూడా చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మనము చీపురు కట్టతో కానీ దేంతో క్లీన్ చేసుకోలేం, కానీ ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పిచ్చుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్కి మనము ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఇంట్లో అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ని ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలా టైల్స్ పైన ఉన్న చిన్న చిన్న డస్ట్ను కూడా మనము కొబ్బరి పీచు సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా గట్టిగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఒక మేకుకు వేసుకోండి. మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ మనము ప్రతిరోజు వాడే స్పెడ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా గాజుకు వేసామనుకోండి, అవి కింద పడకుండా ఏ టైంలో కావాలన్నా కూడా మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కవర్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత ఇది దేనికి పనికిరాదని పడేస్తాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన ఉన్న క్యాప్ వరకు మాత్రం కట్ చేసుకోండి. ఇలా పట్టుకునే హ్యాండిల్ ఉంది కానీ దాన్ని కూడా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా మనము ఏదైనా మేకుకు వేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేసినా పర్వాలేదు. సీజర్తో ఇప్పుడు ఈ కవర్కి రెండు చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. గట్టిగా ఉన్న ఒక తాడును తీసుకొని ఈ హోల్స్లో నుంచి ఇలా ముడి వేసుకున్నామనుకోండి, మనకి ఏదైనా మేకుకు వేసుకోవడానికి ఇలా హ్యాండిల్గా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ కవర్ని మనము బెడ్రూమ్లో కానీ కిచెన్లో వాష్రూమ్లో దేనికైనా సంబంధించినవి పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే ముందుగా ఈ లిక్విడ్ కవర్ని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను వాష్రూమ్లో ఒక మేకుకు వేసానండి హ్యాండిల్ని, మనము ఇలా తాడుతో కట్టుకున్నాం కదండి, ఇలా స్ట్రైట్గా కట్టుకున్న దాన్ని ఇలా మేకు కానీ ట్యాప్కి వేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏది పెట్టినా కూడా అవి కింద పడకుండా దాంట్లోనే ఈజీగా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కవర్స్ అనేవి చాలా మందంగా ఉంటాయండి, మనము ఎంత బరువు పెట్టినా కూడా అవి కవర్ అనేది తెగిపోకుండా ఎన్నైనా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు. బకెట్లో కొన్ని హాట్ వాటర్ని వేసి బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని 1 టీ స్పూన్ వరకు వేయాలి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కూడా కొద్దిగా సర్ఫ్ను, ఏ సర్ఫ్ అయినా సరేనండి, దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా హ్యాండిల్ మాదిరిగా పట్టుకునే ఏదైనా స్క్రబ్బర్ కానీ బ్రష్ ఉందనుకోండి, దానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక 2-3 రబ్బర్ బ్యాండ్లను కూడా వేయాలి. బాత్రూమ్ టైల్స్ అనేవి ఇలా తెల్లగా మరకలు మరకలుగా తయారైనప్పుడు ఈ వాటర్ని ఇలా పూర్తిగా ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనం ప్రిపేర్ చేసిన ఈ బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఇలా మనము పట్టుకోవడానికి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎంతసేపు క్లీన్ చేసుకున్నా కూడా మన చేతి అనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది. హ్యాండిల్ ఉండే ఒక బ్రష్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి మనము టైల్స్ని, వాష్రూమ్ని, గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్న చోట ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం మనము ఎటువంటి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ట్యాప్స్ని కానీ సోప్ బాక్స్ని మనము ఎన్నైనా క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చూడండి, జిడ్డుగా మారిన వాష్రూమ్ని, టైల్స్ని క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా మెరిసిపోతుంది. ఇలా వంట సోడా మనము సర్ఫ్ను వేయటం వలన ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోయాయి. ఇలా క్లీన్ చేసుకుంటే టైల్స్లో ఉండే జిడ్డు కానీ వాష్రూమ్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి, మనకి ఎక్కువ పని అనిపించకుండా ఇలా తక్కువ టైంలో ఎన్ని పనులైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ట్యాప్స్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనబడతాయి. చూసారు కదండి, టైల్స్ కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు నీట్గా క్లీన్గా కనపడాలంటే ఇలా నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.